మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన జ్యోతిరావు ఫూలే భవన్ బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేసుకుని నెలలు గడిచినా ఓపెనింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుంకు శ్రీనివాస్ చేగొండి మురళి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేసి చాలా కాలమైనా ఎందుకు ఓపెనింగ్ చేయట్లేదని, దానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. పలుమార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఓపెనింగ్ చేయకపోవడం వల్ల భవనం నిరుపయోగంగా మారి బూజు పడుతుందని, తక్షణమే ఎమ్మెల్యే చొరవ తీసుకుని జ్యోతిరావు ఫూలే భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ఇలాగే ఆలస్యం చేస్తే తమ సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ సంఘాల కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆ కార్యక్రమాలకు బీసీ సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.